స్నేహ కేస్ ఇప్పుడు ఫైనల్ అయ్యింది. ఇంకా 2 రోజుల్లో తను రిలీజ్ కాబోతోంది. నేను 2 రోజుల్లో మలేషియాకి వెళ్తున్నాను. మీకు శుభార్తమ్మ. స్నేహ జైలు నుంచి బయటికి వస్తుందమ్మా. అమ్మా వేరే కొబ్బరికాయ తీసుకురండి. ఏ అనర్థానికి చిహ్నం ఇది? అది ఏమైనా కానీ నా కూతురు సుఖంగా ఉండేలా చూడు తల్లి. అమ్మా ఎందుకలా పదే పదే కలవర పడతావు? నీ కళ్ళ ముందే మేమందరం సుఖంగా ఉంటాం. అది నీ కళ్ళతో నువ్వే చూస్తావు. మన కొత్త డ్యామ్ ప్రాజెక్ట్ విషయం మీద మలేషియా వెళుతున్నాను. మీరు ఎవరూ నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించకూడదు. నా ఈమెయిల్ ఐడి మీ అందరికి తెలుసు కదా? తెలుసు మేడం. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఈమెయిల్ చేయండి. ఓకే మేడం. ఫార్మాలిటీస్ కోసం నేత్రని 2 రోజులు జైలుకి పంపించండి. కథం చిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానా ద్రక్షస్యంతం అనిందితే.
ఒక్క నిమిషం మేడం, ఆవిడతో మాట్లాడుస్తాను. ఏయ్, అదేంటి ఇక్కడుంది? అది ఇది అంటావేంటమ్మా? అసలు ఆమె ఎవరనుకున్నావు? ఎవరు అనుకోవడం ఏంటి? దాని జాతకం మొత్తం నాకు తెలుసు. ఎవరిని చూసి ఏమనుకుంటున్నావు నువ్వు? మహాలక్ష్మి గారని పెద్ద కోటీశ్వరాలు, ఆవిడ మనవరాలు. ఆ అమ్మాయి పేరు నేత్రాదేవి. నేత్రాదేవి? అదెవరో ఏంటో నేను తెలుస్తాను. ఏంటి అలా మొహం తిప్పుకుంటున్నావు? నీ బతుకు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయింది? ఇంతేకాదు, నువ్వు నీ కుటుంబం ఇంకా ఇంకా దిగజారిపోతారు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో నాకు తెలీదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగి నాకు చిరాకు తెప్పించుకో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బో, ఎంత బాగా నటిస్తున్నావే! నేనెవరో నీకు తెలీదా? తెలీదని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నీకు అక్క ఉంది, దాని పేరు దుర్గా అని. అదైనా తెలుసా? దానికి ఒక మగుడున్నాడు యాదగిరి అని, వాడైనా తెలుసా? ఆ యాదగిరి గాణ్ణి కుక్కలా తన చుట్టూ తిప్పుకుంటూ ఒకటి ఉండేదే వసుంధర అని. ఆ వసుంధరని నేనే. ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? ఏయ్ నార్మోయ్, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్తే నీకు అర్థం కాదా? అబ్బబ్బా, ఇంకా అదే మాట. అమ్మో, నువ్వు సామాన్యురాలువు కాదే? నేనే పెద్ద కంత్రిగాళ్ళనుకుంటే నువ్వు నాకన్నా పెద్ద కంత్రిగాళ్ళ ఉన్నట్టున్నావు కదే. ఉన్నట్టేంటి, కంత్రిదానివే. ఎందుకంటే పెళ్లికి ముందు ఒకడితో, పెళ్లి పేరుతో ఒకడితో, మొగుణ్ణి వదిలేసిన తర్వాత ఇంకొకడితో శరీరాన్ని పంచుకున్నదానివి కదా. మొగుణ్ణి వదిలేసిన తర్వాత ఇంకొకడితో శరీరాన్ని పంచుకున్నదానివి కదా. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు నా పళ్ళు రాలగొట్టడం కాదే, నేనే నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను. ఏంటి, నా గురించి ఏమనుకుంటున్నావే? చంపేస్తాను. నిన్నొదలే, నిన్ను చంపేస్తానే. రా, నిన్ను చంపకుండా నేను చావనే. ఏంటి, ఇంకొకసారి నా జోలికి వచ్చావో? నీ అంత చూడు. లోపలికి వెళ్ళవే, నీ అంత చూస్తాను.
హలో. బను బను, ఏం జరిగింది? స్నేహ స్నేహ జైల్లో నుంచి విడుదలవుతుందట. ఇప్పుడు స్నేహ జైల్లోంచి వస్తే తినగా ఉంటుందా? అవును, తొందరగా డబ్బు సంపాదించి మన అమెరికా వెళ్ళిపోదాము అనుకున్నాము. ఇప్పుడు ఇప్పుడు స్నేహ మన ప్రయత్నానికి అడ్డుపడితే అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాం. అవును మామ్, ఇంతవరకు మనం ఏమనుకున్నామో అది చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా అంతే. అది అమెరికా అయినా ఇండియా అయినా మన దారికి ఎవరు అడ్డు రారు, వచ్చినా మిగలరు. అయినా మీరు చాలా ధైర్యవంతులు అనుకున్నారు. మీరే ఇలా భయపడిపోతారనుకోలే. మా భయం మా భయం మాకేదో జరుగుతుందని కాదు. వీలైనంత తొందరగా ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలన్న మన ఆశలకి మన ప్రయత్నాలకి బ్రేక్ పడుతుందేమోనని. మన శక్తిని ఎక్కువగా అంచనా వేస్తూ వచ్చామా, కానీ మన శత్రువుల శక్తిని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అవునన్నా కాదన్నా, మనం స్నేహను చాలా బాధలు పెట్టాం. అది అమెరికా, అక్కడ మనం అన్ని నడిపించాం. ఇది ఇండియా, ఇక్కడ స్నేహ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? మన గురించి వెతకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టే ఏ చిన్న అవకాశం దొరికినా స్నేహ వదులుకోదు. నువ్వు చెప్పింది నిజమే. ఆ అవకాశం ఇస్తే స్నేహ వదులుకునే ఛాన్సే లేదు. బట్ ఆ అవకాశం మనం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఎలా ఉంటావురా? నేత్ర ఫారిన్ వెళ్తూ పెట్టిన కండిషన్ ని మర్చిపోయావా? నా పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరగాలి. నేను మీకు ముందే చెప్పినట్టు మీ అబ్బాయికి విడాకులు వచ్చే మార్గం చూడండి. విడాకులు వస్తేనే మా పెళ్లి జరుగుతుంది. ప్లీజ్ డూ యాస్ ఐ సే అజయ్. ఓకేమ్మా, ఓకే, తప్పకుండా. నువ్వు వచ్చినప్పుడు మేము డివోర్స్ తీసుకుని రెడీగా ఉంటాం. మరి ఇప్పుడు ఆ విడాకుల కాగితం మీద సంతకం చేయాలి. అంటే మన స్నేహకి అవకాశం ఇచ్చినట్టే కదా. యూర్ రైట్. అందుకే అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహం ముందు మనం చాలా మారిపోయినట్లుగా నటించాలి. మామ్, నటనను మన ఫ్యామిలీని మించిన వాళ్ళు ఎవరున్నారు మామ్? సినిమా అవార్డ్స్ కాకుండా నమ్మించి మోసం చేసే అవార్డ్స్ పెడితే మనమే ప్రతిసారి అవార్డ్స్ తీసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకో విషయం అజయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేత్రతో నీ పెళ్లి విషయం స్నేహకి కానీ స్నేహ కుటుంబానికి కానీ తెలియకూడదు. ఎనీవేస్, స్నేహం బయటకు వచ్చేది
నా విడాకుల కాగితాల మీద సైన్ చేయడానికి. మనం ఆ సైన్ కోసం జైలు చుట్టూ తిరగకుండా మనకి సాయం చేయడానికి. అంతేగాని మనల్ని కష్టపెట్టడానికి కాదు మామ్. బీ హ్యాపీ. స్నేహ ఇస్ ఎ వెరీ హెల్ప్ఫుల్ గర్ల్. చెయ్యని తప్పుకు నా కుటుంబాన్ని దూరం చేసుకుని నేనిలా కష్టపడుతూ ప్రతిక్షణం నరకాన్ని అనిపిస్తున్నాను. బాధపడకమ్మా, దేవుడెప్పుడు మంచివాళ్లకి అన్యాయం చేయడు. అంతా సర్దుకుంటుంది. ఏంటి, నేను పెద్ద కోటీశ్వరాల్ని, నా పేరు నేత్రాదేవి అని ఒక కట్టుకథ అల్లి, ఆ కట్టుకథ అందరికీ చెప్పి బిళ్ళపులిస్తూ అందర్నీ బెదిరించి నీ దారిలోకి తెచ్చుకొని నీలాగే జగత్ కిలాడిలాగా తయారు చేస్తున్నావా? నీకొకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటున్నావు. నీకు సిగ్గులేదు? సిగ్గు? అబ్బో, నీకిలాంటి మాటలు కూడా మాట్లాడడం తెలుసా? నాతో ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత నీకు లేదే. అర్హత లేనిది నాకు కాదే, నీకు. నాకుంది కాబట్టి నేను ఒక్కర్ను ఇద్దరు మోసం చేశాను. కానీ నువ్వు నాకు తెలిసి మూడు కుటుంబాలని నాశనం చేసావు కదే. ఇంకా తెలియకుండా ఎన్ని కుటుంబాలని నాశనం చేస్తున్నావు? ఏయ్, నీకేమైనా మెంటలా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా? నువ్వు అనుకునే స్నేహం నేను కాదు, నా పేరు నేత్రాదేవి. ఏంటి నేత్రా నేత్రా అంటూ తెగ బిళ్ళ పిలుస్తున్నా? నువ్వు నేత్రా అంటే వీళ్ళు నమ్ముతారేమో కాని నేను నమ్మనే. నువ్వెవరి కుటుంబం నాశనం చేసావో నీకు తెలీదు? ఏమిటో తెలుసు నీకు? తెలీదు తెలీదు, ఒకసారి చెప్తే అర్థం కాదా? తెలీదా? సరే అయితే విను. దీని కథ మీ అందరికీ చెప్తాను, వినండి. ఇది శ్రీరామని ఒకడిని దీని చుట్టూ తిప్పుకుంటూ వాడి పెళ్ళానికి మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసింది. దాని తర్వాత అజయ్ గారిని పెళ్లి చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసింది. దాని తర్వాత ఆర్య అనే ఒకడి తగులుకొని కొన్ని రోజులు వాడితో తిరిగి దీనిలాగే చాలా మందితో తిరిగిన దాన్ని వాడికి కట్టబెట్టి వాడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. నోరు మూస్తావా? ఏంటి, నన్నే కొట్టడానికి వస్తావా? కొట్టు కొట్టు. ఏయ్, కొట్టే. అక్కడ చెప్తున్నారు కష్టమే. ఏయ్, వెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? ఏంటి, నన్నే కొట్టావా? ఏయ్, వెళ్ళు. వై కాదే, కొట్టు, వెళ్ళిపో. ఏమనుకుంటున్నావు? ఏయ్, చూడండి, నీకు సభ కూర్చోవాలి అంటున్నారు కదా. నువ్వే నేను తెచ్చుకుందావు. రావే రావే. ఏం చేస్తావు నువ్వు? నీ అంత తీరుస్తానే. చెప్పు, ఏంది విషయం? మేడం, స్నేహ ఇంకో రెండు రోజుల్లో జైలు నుంచి రిలీజ్ అవబోతుందట. మేడం, నేను పవిత్రని పెళ్లి చేసుకుని దాని ఆస్తిని కొట్టేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఆ స్నేహని జైలుకు పంపించాను. కానీ ఇప్పుడు అది రిలీజ్ అయిందంటే మనకే ప్రమాదం. మళ్ళీ పవిత్రని మన మీదకి రెచ్చగొట్టి మనం వేసిన ప్లాన్స్ ని చెడగొడుతుంది. అది ఎలాగైనా బయటికి రాకుండా చూడండి మేడం. సరే, నేను చూసుకుంటది. హలో,
హత్య చేస్తుంటారని నాకు తెలుసు. మర్యాదగా చెప్పండి. నేను చెప్తానమ్మా. నీ పేరేంటి? నేత్రనా? స్నేహనా?